వస్తుంది? గురువు గారు, ఒళ్ళి అనేది ఎందుకు వస్తుంది? అది రావడం వల్ల వాళ్ళ తొడుగంతా ఒకలా ఉంటుంది, ఇక్కడ కూడా తెల్లగా ఉంటాయి. ఎందుకు గల కారణం? మనకి చర్మ పొరలు రసద్రావకాలు దెబ్బతింటూ రావడమ్మా. మనకి అది స్తోత్రకు కదా, పైకి చర్మ పొరలు అతుకులతో కూడుకోబడి కప్పబడిన గూడు. శిరస్థాయిందు మధ్యలో బ్రహ్మరంధ్రం చుట్టి చుట్టూ జన్మపర్యంత పొరలు ఉంటాయి మనకి. అలా ఒక్కొక్క జన్మపర్యంత పొర ఆధారితంగా ఈ చర్మ పొరలు అతుకులను తొడుక్కుంటూ రావడం జరుగుతుంది. అందుకే దీన్ని ఏమంటామంటే తోలు బొమ్మ అంటుంటే మనం విన్నాం. అట్లాగా మనకు స్తోత్రకు నిర్మాణంలోనే ఆ పొరలను అలవర్చుకుంటూ రావడం జరిగిపోయింది. అట్లా మనకి శిరస్థాయి నుంచి అరిచేతులు అరికాళ్ళ వరకు కూడా చర్మ పొరలు ప్రధానంగా ఒక చోట 7 పొరలు, ఒక చోట 5 పొరలు, ఒక చోట 3 పొరల నిర్మాణంలో ఉంటాయి. ఒక చోట అంతా సాధారణ రక ప్రకారంగా కొన్ని పొరల నిర్మాణంలో ఉంటాయి. అట్లా మనకి స్తోత్రకు నిర్మితం చేసుకుంటూ వచ్చింది ఒక ప్రాకృతిక నిర్మాణం. మనకు ఇందులోని జీవశక్తి యొక్క ప్రామాణికములు అంటే బ్రహ్మణ నుంచి వెలువడిన 72,000 నాడుల్లోనే స్థూలములకు సంబంధించిన 24 లక్షల మండలాల్లో మనకి స్త్రీనాళ్ళని బట్టి స్త్రీతుడుగా అంటాం, పురుషనాళ్ళని బట్టి పురుషస్థితి తొడుగు అంటాం. అట్లా 4 వయసు ప్రామాణిక పరిణడమున తొడుగు ప్రామాణికంలో ఆ జీవ ప్రామాణికము జీవించబడతాయి. అలా జీవించబట్టేందు అనుభవంలో స్థిరంగా నిర్దుర్కొంటూ పోవాలి. అప్పుడు ఈ గూడు ఎట్లుంటుంది అంటే ఈ తోలు బొమ్మ ఎట్లుంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది. అది కూడా చర్మపొర సౌష్ఠవంతో ఉంటుంది, అంటే చర్మపొర నిగనిగలాడుతుంటాయి. ఏ రకంగా అనగా మనకు చర్మపొరలో స్పర్శాస్థితి నాడులు ఉంటాయి, మరియు కూడా ఒక్కొక్క పొరలో రసద్రావకాల విడింపులు ఉంటాయి. అప్పుడు ఎప్పటికప్పుడు జీవస్థితి నడక అనుభవం నడక స్థిరస్థితి మేర కదులుతుందనుకోండి, అప్పుడు ఆ చర్మపొరల నిర్మాణం కారణమైన ప్రాకృతిక మండలం నుంచి మనకు ప్రకృతికి అణువులను విడుదల చేసి ఈ చర్మపొరలో నిలవరింప చేయడం జరిగింటుంది. కాబట్టి జీవం అనుభవం మీద కదిలేదాన్ని బట్టి అవి చర్మ పొరలో ఎప్పటికప్పుడు రసద్రావకాలు వెలువరిస్తూ పొరలను తేటగా అలవర్చుకుంటూ వచ్చేస్తాయి. ఎప్పుడైతే జీవస్థితి యొక్క ప్రామాణికం కదలకుండా అంటే ఆ దారుల్లో స్థిరస్థితి అయిన అనుభవం లేక ఊగిసలాడము, తొనికిసలాడము, తొక్కిసలాటం, కదలకుండా ఆగిపోవడము, ఒత్తిడి చెందడము ఇటువంటి ప్రభావం కలిగినట్లయితే విని వెంటనే ప్రాకృతిక జ్ఞానం రసద్రావకాలు ఉత్పన్నం చేయదు. అలా ఉత్పన్నం కానీడల ఈ చర్మ పొరలో నిర్వహింపబడిన ప్రకృతి కణుల్లోనికి ఆ రసద్రావకాలు అందవు. అలా అందకపోయినట్లయితే పొరలు కొంచెం కొంచెంగా దెబ్బతింటూ వస్తాయి, అంటే రసద్రావకాలు అందబట్టలేదు కదా. అట్లాగా ఒక్కొక్క అడుగు స్థిరస్థితి నడకలను బట్టి రసద్రావకాలు ఉత్పన్నం చేసుకుంటూ వస్తాయి. అలా ఉత్పన్నం చేయడంతో చర్మ పొరలు ఆరోగ్యకరంగా ఉంటాయి, మరియు కూడా సౌష్ఠవంతో కూడుకోబడి నిగనిగలాడుతుంటాయనంటే తెలియబడతాయి. ఎప్పుడైతే జీవస్థితి కదలకుండా వచ్చేస్తుందో దాన్ని బట్టి ఎక్కడ కదలకుండా ఉంటే అక్కడ మొదలవుతాయి మొదటగా. ఇంకా రసద్రావకాలు అందవు కదా, ఉన్న రసద్రావకాలు క్షీణించబడుకుంటూ వస్తాయి. అలా క్షీణించబడుకుంటూ వచ్చినట్లయితే అప్పుడు మనకి ఆ నలుపు ధనం అనేది తగ్గుతూ వచ్చేస్తుంది. అంటే రసద్రావకాలు క్షీణించబడుతూ వచ్చాయి కదా పొరలోనివి, అలా జీవస్థితి చాలా సమయస్థితి ఏంటుంది కదలకుండా. అప్పుడే చిక్కుముడేసుకొని అప్పుడే ఒత్తిడికి లోనయ్యి మళ్ళీ తిరిగి సరైన దారిలోకి వచ్చామనుకోండి, మళ్ళీ యథాతథంగా రసద్రావకాలు ఆరోగ్యం ఏర్పడతాయి, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటుంది. అట్లా ఎప్పటికప్పుడు జీవస్థితి కదలనీయక పక్షంలో వాడిపోతూ వస్తాయి. అందుకే మనకు పువ్వు పడిపోయినట్టు చర్మ పొరలు వాడిపోతూ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ జీవస్థితి నడక స్థిరస్థితిగా నిద్రొక్కుంటుంటుందో ఆ రసద్రావకాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి, అది దాన్ని బట్టి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇంకా కదలకుండా సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. అందుకే మనము విషయాలకు చిక్కుముళ్ళేస్తాం, కానీ దాన్ని సరిచేయం, ఒత్తిడి చెందుతాం. ఆ ఒత్తిడికి కారణమేంటో గుర్తెరగం. ఒకవేళ విషయ సన్నివేశం తగ్గట్టుగా మంచైనా చెడైన కష్టమైన సుఖమైన పడి ఉంటే ఇది అనుభవమేననే కదా అని గుర్తిరగాల, కష్టమైన సుఖమైన. కానీ పడతాం తప్ప దాంట్లో కష్టం ఎంత ఉంది, సుఖం ఎంత ఉంది అని ఇది జీవిత అనుభవమేనని తీసుకోగల స్థితి మనకు రాలే. అలా రాకపోవటం ద్వారా దాంట్లోనే కదలకుండా ఆగిపోతాం. అలా ఆగిపోవబట్టి మనకి రోజులు గడుస్తూ పోతాయి. రోజులు గడిచే కొద్దీ ఇంకా పూర్తిగా ద్రావకాలు అందకుండా వస్తాయి చర్మ పొరలో. అలా అందకుండా వచ్చే కొద్దీ సమయం పడతా వస్తుంది. అలా సమయం పట్టే కొద్దీ ఉన్న రసద్రావకాలు కూడా క్షీణిస్తాయి పొరలలోనివి. ఇంకా కదలకుండా ఆగిపోతూ వచ్చింది కదా, అట్లా ఉన్న రసద్రావకాలు కూడా క్షీణించబడుతూ వచ్చినట్లయితే అప్పుడు ఆ పొర పాలిపోయినట్టు, తేడిపోయినట్టు, తెల్లగా అయిపోయినట్టు తయారవుతూ వస్తుంది. అది పేరుపళ్ళి అన్నారు. ఆ రకంగా పొరలోని రసద్రావకాలు మొత్తం లాగేసుకోవడం, అంటే అక్కడక్కడ క్షీణితమైపోతాయి. ఆ క్షీణితమయ్యే విధానం నడకనే మీరు బొల్లి అన్నారు. అంటే మొత్తము బొంగురు పర నడుములు లాగేసుకుంటాయి.
జీవం ఒత్తిడి చెంది కదలకుండా ఆగిపోయింది కదా, అప్పుడు ఆ ద్రావకం అందిస్తే ప్రకృతి కరుణ రకలు కదలకుండా ఎప్పుడైతే ఆగిపోతాయో అణువులు ఎక్కడికెక్కడ, అప్పుడు మనకి చుట్టూ ఉన్న పర్యావరణ పొర నడకలు, కాలుష్య నడకలు అట్లాగే ఏం చేస్తాయంటే అక్కడక్కడే అక్కడక్కడే క్షీణితమే లాగేసుకుంటాయి. మీకు ఏవి లాగేసుకుంటాయని సందేహం కలిగినట్లయితే నశింపుకు కాబడిన పొరను నడకలు లాగేసుకుంటాయి. ఆ చర్మ పొరలే ఒకదాంట్లో ఒకటి ఒకదాంట్లో ఒకటి మొత్తం అక్కడే ఆవృత్తమవుతాయి, లాగేసుకుంటూ లాగేసుకుంటూ అట్లా మొత్తం క్షీణదశకు చేరుకుంటాయి. అలా క్షీణదశకు చేరుకునే యొక్క విధానం నడకనే మీరు బొల్లి అన్నారు. అట్లా ఇప్పుడు మనిషి పూర్తిగా తన మనస్తత్వం లెక్క పరిణామం పూర్తిగా కదలకుండా రావడమే వీటికి కారణాలు. అది పిల్లలు కాదు, పెద్దలు కాదు, అది గత స్థితి యొక్క పరిణామం. అందరం కూడా 4 వయసులో అనుభవంలో ఉన్నాం, 4 వయసులో అనుభవంలో ఉన్నాం కాబట్టి పిల్లల్లో కూడా 4 వయసులో అనుభవం ఉంది, పెద్దలలో కూడా 4 వయసులో అనుభవపూర్వక నడక ఉంది. ఆ అనుభవపూర్వక యొక్క లోతులో చిక్కుకున్న యొక్క విధాన నడకలను బట్టి ఈ రకంగా వస్తాయి, చర్మ పొరలు దెబ్బతింటూ వస్తాయి. మరలా తిరిగి ఆ జీవస్థితి యొక్క ప్రామాణికంలో కదిలితే తప్ప మళ్ళీ ప్రకృతి గుణాలు కదులుతుంది. ఆ రసద్రావకాలను యథాస్థితిగా ఆ చర్మ పొరలో నిలవరింపబడిన ప్రకృతి కణంలోనికి మళ్ళీ అందిస్తుంది. అలా అందించబడినట్లయితే మళ్ళీ ఆ ద్రావకాల ప్రాణ పొర యథాస్థితికి వస్తాయి, మళ్ళీ తిరిగి తేటగా చర్మ పొరల నడక మార్పులు చెందుతూ వస్తాయి. అంతవరకు జీవం కదలనంత వరకు కూడా అవి ఇలాగే ఉంటాయి ఈ కారణాలు అవి.